శ్రీదేవి డ్రామా కంపెనీ మహారాజుల వారు నా చెప్పు మీ పక్కన అంత అందమైన రాణులు ఉన్నారు కదా అవును వాళ్ళని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు స్వయంవరం స్వయంవరం అంటే మనం ఒక యువరాణి చూసి సెలెక్ట్ చేసుకొని నాలుగు రాజులు వెళ్తాం ఆ నలుగురికి పోటీ పెడతారు ఎవరు గెలిస్తే ఆ రాణి వాళ్ళని నచ్చి వాడి మెళ్ళ దండేస్తది మీకు స్వయంవరం కూడా చూపిస్తానండి రండి రే యూట్యూబ్ ది ఇన్ని సంవత్సరాలు ఆ రాజ్యం వర్క్ చేసావు నీకేం ఇచ్చారా ఫస్ట్ టైం కట్టప్ హెయిర్ కమ ఆన్ లెట్స్ గో జానీ థాంక్యూ బ్రో కాస్త కాన్సంట్రేట్ చేస్తే మీది కట్టప్పే ఆ విషయం నువ్వు నేను చెప్పకూడదు దక్షిణం స్వయంవరంలో బాగా సత్వం ఎక్కువగా ఉండాలి మీకు మీకు ఓకేనా రెడీయా నేను ఆల్రెడీ వారం రోజుల నుంచి ములక్కాడ కర్రీ తిని వచ్చానండి బాబు ఇది బల పరీక్ష బలత్కార పరీక్ష కాదు నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేయడానికి మీరేం చేస్తుంటారు నేను ఆడి రూమ్కి వెళ్తుంటా మీ దగ్గర ఖజానా ఉందా కూడా ఉంది మీది మాది ఖజానా లేదు కానీ ఇంకా అరజానా ఉందండి మీ దగ్గర ఏముంది నా దగ్గర రత్నాలు ఉందండి రాయి రత్నాలు కదరా రత్నాలు అయ్యి ఆడి రెండు రత్నాలే ఓహో నిజమేనా నెంబర్ విడిగి మరో ముజి మరో తెలుగెత్తలేరు ఇగో ఇది కత్తి బ్లేడు ఏంటి మీకోసమా ఈ పూలు దండలు బొక్క భూషణం అంతా పెట్టింది ఇక్కడ ఉన్న బడ్జెట్ గిలే వచ్చారు ఇది కూడా శాపం పెట్టినట్టే ఉంది ఏమి మహారాణులు అయ్యా బాబు ఇల్లు ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది ఎవరు ఇల్లు పోలేండి సార్ ఎవరు ఒకరు ఏమా నీకు ఇక్కడ ఎవరు నచ్చారా దండ తీసుకెళ్ళి అతని మెల్లో అదేంటి ఆవిడ పేరు ఎవరని అన్నారు హేమ అంటున్నారు ఒకటే సాగు ఇల్లరా ఆయన నచ్చలే తీసుకెళ్ళి ఇక్కడ ఏ అమ్మ రెండు దాంట్లో నాకు వద్దురా నేను మధ్యలో ఉంటాను ఏమా నువ్వు వెళ్ళరా మిగతా హైట్ ఎక్కడ ఉంది వచ్చా సగం పట్టుకోసుకో ఏ గుండు కడుకో ఏ సెల్పు ఫస్ట్ ఏ కట్టబ్బా నా దగ్గరకు వచ్చా బొచ్చు వచ్చింది పిల్లం వచ్చింది ఇప్పుడు అది దాని చేసుకున్న బొచ్చులు అడుక్కోవెళ్ళి మీకు తెలిసిన స్వయంవరం గురించి చెప్పండి నాకు పెద్దగా ఏం అలవాటు స్వయంవరం అలవాటు లేవండి ఏముంది మందంతా వేరే ఉంటది రెండు తీసుకెళ్తాడు మీరే స్వయంగా అన్ని చేసుకుంటారా ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట రండి నాకు సమాధానం చెప్పండి మహారాజా అలాగే ఈ స్వయంవరంలో మ్యాజిక్ షో కూడా ఒకటి పెట్టించాను చేయండి చేయండి ఇది చూడండి మ్యాజిక్ చేస్తాడు ఈయన అబ్రకదబ్రా అవకాయ బద్ద నీకో ముక్క నామకో ముక్క ఇవన్నేళ్ళు ఒకటి వీటిని మ్యాజిక్ చేస్తాం చూడండి అరే రెండు రెండు వచ్చాయి అడుగు ఒకటి తీసుకోండి నాకు డౌట్ ఉంది సార్ మ్యాజిక్ బావచ్చు కదా మ్యాజిక్ తో నరేష్ గారికి ఏదైనా చేయొచ్చు కదా అది తెలుసులే గానీ అది వద్దు వేరే చెప్పి ఏంటో ఎందుకు మాటగా హ్యాండ్సమ్ ఇలాగే బాగుండవు కదా చెప్పొచ్చు కదా చెప్తారే మహారాజా వాడు కాదు గానీ మీ స్వయంవరం నేను మిమిక్రీ ఒకటి ఏర్పాటు చేసి ఇది కావాలి కంపల్సరీగా రవితేజ గారి వాయిస్ మేడం చావు అంటే భయపడ్డానికి గల్లీలో తిరిగి అల్లా తప్ప గుండా కొడుకు అనుకున్నారా
నాకు తెలుసు ఇప్పుడు చేసేది ఇంద్రజ వారి వాయిస్. ఎంత బాగా చేసావంటే నాన్న నువ్వు పర్ఫార్మెన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నాన్న. అసలు వాట్ ఏ స్టిజిలింగ్ పర్ఫార్మెన్స్ అసలు సిజిలింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఐ కాంట్ దిస్ నేను చెప్పలేకపోతున్నాను నిజంగా. ప్రేమను చూడగానే నా లోపల ప్రేమ ఉప్పొంగిపోతుంది అసలు. ఆ వాయిస్ గేట్ దగ్గర వాచ్మెన్ నిన్ను ఆపుతాడుగా డైలీ. రాజుగారు ఈ గుంతల దేశానికి స్వయంవరానికి వచ్చారు కదా, ఎలా అనిపించింది? ఏది గుంతలో డైలాగ్ చెప్పడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి? నాకు అర్థమైంది సార్ స్వయంవరం అంటే ఏంటో. నీకేమర్థమైంది? ఇప్పుడు స్వయంవరం అంటే ఇప్పుడు జనరల్ ఒక్కనే డౌట్ ఉంది సార్ చెప్పు. స్వయంవరం అంటే ఇప్పుడు మనం ఒప్పుకున్నాక తీసుకెళ్ళాలా? తీసుకెళ్తే ఒప్పుకుంటారా? ముందు తీసుకెళ్ళిపో, ఒప్పుకునేంత వరకు అక్కడే ఉండు. సరే సరే వద్దు సార్, మనం నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలి ఫస్ట్ టైం. అదే ఓకే. ఇంద్రజ గారు ఏ చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. థాంక్స్ మ్యామ్. ప్రేమ గారు చాలా బాగుంది ఈ రోజు, ఇంత నవ్వాను నేను. సో ఐ యామ్ వెరీ హ్యాపీ. థాంక్యూ సో మచ్. థాంక్యూ మ్యామ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ బాయ్స్.